ఏంటమ్మా దేనికి గుడ్ బుక్ అని చేసినా తప్పులేని గుడ్ బుక్ లో రాసుకుందా ఇంకా నా రెడ్ బుక్ లో ఒక నిమిషం ఐఎమ్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఐఎమ్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఐఎమ్ ఆన్సరింగ్ ఏంటమ్మా ప్లీజ్ వన్ మినిట్ రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా ఏ అధికారులు అయితే అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన కఠినంగా వివరిస్తానన్న జరుగుతున్నది యాక్షన్ చట్టంపరంగా జరుగుతుంది మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు అర్థం అవట ఏంటమ్మా మేడం గారు చెప్పండి అవునమ్మా ఇప్పుడు మాది పెద్ద కుటుంబం పెద్ద కుటుంబంలో డిస్కషన్ చర్చలు అవసరం కదమ్మా భిన్నప్రాయాలు ఉండొచ్చు కూర్చుని మాట్లాడతాం దేర్ ఇస్ అ మ్యాటర్ అంతేకన్నా సిద్ధాంతపరంగా నేను రాష్ట్రం ఏ డైరెక్షన్ వెళ్ళాలని అంటే మాకు ఎలాంటి సందేహం లేదు నూతన మద్యం పాలసీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి అక్రమ మద్యాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారని మీరు అనేక విమర్శలు చేశారు ఈ మద్యం అక్రమాల మీద ఏమన్నా చర్యలు చేపట్టేది ఉందా దాని మీద తదుపరి సీరియస్ గా ఉండబోతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం బయటపడుతుంది తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే నంబర్ వస్తున్నా నంబర్ టూ మీరు చెప్పింది కూడా కొన్ని దగ్గర రిపోర్ట్ అయినాయి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఒక్కరోజు ఈ రోజు రెండో రోజు స్వామి ఇది రెండో రోజు పాలసీ అమ్మలే కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు మాకు టైం ఇవ్వండి సెట్ అయ్యడానికి టైం పడుతుంది కదా డిస్ట్రిబ్యూషన్ కానీ ఎన్ని సెట్ అయ్యడానికి టైం పడుతుంది విజిలెన్స్ అన్ని మేము సెట్ చేస్తాం ఎంఆర్పీకే అమ్మాల్సింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకేనమ్మా ఇప్పుడు ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ కి గతంలో అనేక బోర్డులు ఉండేవి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఆర్డిఏ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు ప్రమోషన్ చేశారు ఇప్పుడు ఇట్లా కాకుండా అన్ని సింగిల్ బోర్డు కింద తీసుకురావాలి దాని పేరు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఒక యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వంలో చేస్తున్నాం అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాంట్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉంది ఇండస్ట్రీస్ ఉంది ఎనర్జీ ఉంది టూరిజం ఉంటుంది మైన్స్ ఉంటాయి రేపు అన్నింటిలో చాలా ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించబోయే రోజు త్వరలో రాబోతున్నాయి ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలనేది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం దాంట్లో ప్రధానంగా రీజనల్ గ్రూప్స్ పెట్టాం అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టీం పెట్టాం దానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక ఐటీలోనే కాదు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టిన ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఎలా అది పరిష్కరించాలి వాళ్ళ చేత ఇంకో రెండు రూపాయలు ఎక్కువ పెట్టుబడి ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈసారి రీజనల్ బోర్డు తో పెట్టాం అది తప్పనిసరిగా వైజాగ్ లో ఉంటుంది బట్ నాట్ జస్ట్ ఫర్ ఐటీ బట్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ అది మీ చేతుల్లో ఉంది ప్రజల చేతుల్లో ఉంది ఇప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఎంత విధ్వంసమైందో మీరందరూ చూసారు కదా ఒక్క లూలూ గ్రూప్ గాని ఆ రోజు పెట్టుబడి పెట్టింటే 20,000 మందికి ఉద్యోగాలు వచ్చిండే ఈ రోజు మీరు అడిగారు లూలూ మళ్ళీ తిరిగి వస్తుందా అని గత ప్రెస్ మీట్ లో మీరు మర్చిపోయారు నాకు గుర్తుంది నేను చెప్పా ఓపిక పెట్టండి న్యూస్ ఉంటుందని చెప్పా ఆ రోజే న్యూస్ వచ్చింది కదా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా కానీ బొత్స గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఉద్యోగాలు రాకూడదా ఆయనకి వాళ్ళ భార్యకి తమ్ముడికి పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి కానీ రాజకీయ ఉద్యోగాలు ఉండాలి కానీ నిరుపేద కుటుంబాలు కళ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించారు ఉద్యోగాలకు రావాలి అంటే ఆ కళ నెరవేర్చకూడదా తీసుకొస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం తప్పనిసరిగా వేలాది మందికి ఒక విశాఖపట్నంలోనే లక్షలాది మందికి అన్ని రంగాలు కలిపితే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ ప్రజల పైన కూడా బాధ్యత ఉంది మళ్ళీ ఎట్టి పరిస్థితి వైకాపా ప్రభుత్వం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది ఎందుకంటే పరిపాటన వాళ్ళు వస్తే ఉన్న పరిశ్రమలు మళ్ళీ పాడిపోయే పరిస్థితి వస్తాయి దానికి ఉదాహరణ అమర్రాజా బ్యాటరీ దశాబ్దాలుగా ఉన్న అమర్రాజా బ్యాటరీని ఎంత వేధించి పంపించేశారో మనందరం చూసాం కదా ఎంత ఇబ్బంది పడ్డారు చూసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు దానివల్ల నష్టపోయిన ఎవరు ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్ర యువకులు ఇది దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను.